Hi children, good morning. How are you all? Fine. Okay, good children. After long time we are back. So already we completed our basics of Hindi like Varnamala, Matrai, Bharatkadi, everything we completed and all action. Yes, children. And I also inform you, we will restart the textbook as soon as, right? So I will start this ముందు ఇక బేసిక్స్ లో మనకి గ్రామర్ ఉంటుంది ఇంకా దట్ ఇస్ వ్యాకరణం ఐ మీన్ వి ఆర్ సీయింగ్ మెనీ థింగ్స్ మెనీ ప్లేసెస్ నేమ్ ఎవ్రీథింగ్ వి ఆర్ సీయింగ్ అరౌండ్ us రైట్ చిల్డ్రన్ సో మరి వాటిలో ఐ మీన్ వాటికి కూడా ఒక నేమ్ ఉంది లైక్ మన తెలుగు మీరు ఇంగ్లీష్ లో గ్రామర్ ఎలా అయితే యూజ్ చేసుకున్నారో సేమ్ యాజ్ వి హావ్ ఇన్ అవర్ హిందీ ఆల్సో సో లైక్ నౌ ఫస్ట్ వన్ ఇట్ ఈస్ కమింగ్ అండర్ వ్యాకరణ గ్రామర్ అనేదాన్ని మన హిందీలో అనడానికి వ్యాకరణ్ వాట్ వి కాల్ చిల్డ్రన్ వ్యాకరణ్ సో మనం యూస్ చేసే ప్రతి వర్డ్ వాట్ ఎవర్ ద వర్డ్ ఇట్ ఈస్ దట్ ఈస్ కమింగ్ అండర్ వ్యాకరణ్ అందుకే మనం మమ్మీ ఈ రోజు వెళ్తుంది మీరు సింపుల్ గా మన టెర్మినాలజీ తెలియదు అనుకోండి మన రెగ్యులర్ లాంగ్వేజ్ ఎస్ యూ యూస్ టు సే వెరీ ఈజీలీ ఎస్ వెళ్తుంది వెళ్తున్నాడు వెళ్ళింది వెళ్తాం సో యూ కెన్ సే లైక్ దిస్ అలాగే మనం ఇప్పుడు హిందీలోకి వచ్చినప్పుడు కూడా ఇలాంటి మనం సేవియర్స్ యూస్ చేస్తాం కాకపోతే లాంగ్వేజ్ తేడా అంతే సో అక్కడ ఏది పెడితే కరెక్ట్ గా ఫార్మేషన్ వస్తుంది అన్న అలాంటివి నేర్చుకోవాలన్నా మన సరౌండింగ్ ప్లేసెస్ గురించి లేకపోతే ఆ ప్లేసెస్ ని మనం ఒకవేళ యూజ్ చేయకపోతే ఇన్స్టాగ్రామ్ దాంట్లో యూజ్ చేయడం ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా యూజ్ చేయడంలో మనం మాట్లాడే హిందీ లాంగ్వేజ్ లో కూడా ఏముంటాయి అని తెలుసుకోవాలంటే ఎస్ వి హావ్ టు ఫాలో ద వ్యాకరణ వితౌట్ వ్యాకరణ్ పర్ఫెక్ట్నెస్ అనేది ఉండదు అందుకే చెప్పాను బేసిక్స్ తో పాటుగా వ్యాకరణ్ ఆల్సో లైక్ గ్రామర్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఆర్ హిందీ ఓకే చిల్డ్రన్ సో వ్యాకరణ్ ఏమంటే గ్రామర్ సో అందులో ఫస్ట్ వన్ నో ఐ యామ్ గోయింగ్ టు టెల్ సంజ్ఞ వాట్ ఇస్ దిస్ చిల్డ్రన్ సంజ్ఞ సింప్లీ యు ఆర్ ఆస్కింగ్ టు యువర్ ఫ్రెండ్ వాట్స్ యువర్ నేమ్ ఎస్ వాట్స్ యువర్ నేమ్ విచ్ ఇట్ ఈస్ యువర్స్ ఇలా మనం ఏదో అడుగుతాం అరే ఐ వెంట టు టూర్ విచ్ వేర్ విచ్ టు యు హావ్ గాన్ అలా మీరు అడుగుతారు సో అది ఆ ప్లేస్ కి మీరు చెప్పాలి అంటే హీ ఈస్ టెలింగ్ వన్ ప్లేస్ రైట్ చిల్డ్రన్ సో మరి ఆ ప్లేస్ ని యు ఆర్ నోయింగ్ ఎస్ దట్ ఈస్ ఎ ప్లేస్ యు కెన్ సే ఇఫ్ ఐ టెల్ లైక్ కమ్ అప్ ఎస్ దిస్ ఇస్ ఎ సిటీ ప్లేస్ లైక్ హైదరాబాద్ దట్ ఈస్ ఆల్సో వన్ సిటీ ప్లేస్ అలా మీరు చెప్పగలరు సపోజ్ వాట్స్ యువర్ మామ్ నేమ్ అమ్మ మదర్ నేమ్ ఎస్ యు కెన్ సే And you can ask your friends your name, what is his name, and your school name, everything. So, even place, name, thing, whatever, coming under, what we are telling about that, another name to the same as English to allow to go, vastu, sthan, vyakti, with another definition, kalpi chappadane, sanya under, sanya means nothing but noun. What children? Noun. Yes, for teacher, we know this one in Telugu and English. Yes, of course. Already in the basics law, we started with it. We put one of the class law, the same as Hindi law. How to explain that? Once we will see. Sanya. Sanya ke arth. Okay? Kisi vyakti. Vastu. అథవా భావతో ప్రకట్ కర్నే వాళ్ళే ఓకే చిల్డ్రన్ సో కిసీ వే వాట్ ఎవర్ ద పర్సన్ నేమ్ వ్యక్తి వ్యక్తి మీన్స్ పర్సన్ ఓకే వస్తు వస్తు మీన్స్ ఎనీథింగ్ స్థాన్ ప్లేస్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా మనం ఆ వాటి గురించి ఆ వ్యక్తుల గురించి ప్లేసెస్ గురించి
ఏదైనా థింగ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నౌ అంటారు. ఐ మీన్ నౌ వి కాల్ ఇన్ అవర్ హిందీ సంజ్ఞ. ఎస్ దిస్ ఇస్ ద లెటర్ ఆఫ్ జ్ఞ. ఎస్ చిల్డ్రన్ సంజ్ఞ. సో ద జ్ఞ లెటర్ ఇస్ కమింగ్ అండర్ సంయుక్తాక్షర్. అవి మర్చిపోదు బికాస్ బేసిక్స్ లో ఉన్న ప్రతి ఒక్కటి మనకి ఇందులో అవుతాయి. అందుకే నేను చెప్పాను ఫస్ట్ వర్ణమాలను బేసిక్ అవి నేర్చుకునేటప్పుడు అవి మెయిన్ కిందకి ఏమేమి వస్తాయి, ఏ లెటర్స్ ఏమన్నా వాళ్ళు నేర్చుకోవాలి. యాజ్ వెల్ అస్ ఇందులో మీకు ఇంకా వేరే కూడా పరిచయం అయితే లైక్ ఆధాక్ష మీరు మళ్ళీ రికార్డ్ చేస్తాను. ఎస్ చిల్డ్రన్ ఫస్ట్ ఇస్ ఈ వ్యక్తి వస్తు స్థాన్ అథవా భావ్ కో ప్రకట్ కర్నే వాలే శబ్ద కో సంజ్ఞా కహతే హై. మై బచ్పన్ మే బహుత్ ఖేల్తీ థీ. నేను చిన్నప్పుడు బచ్పన్ ఇలాంటి ఏజ్ గ్రూప్ గురించి వాటి గురించి ఆ భావ ప్లేస్ గురించి మనం అక్కడ ఉన్న సిచ్యువేషన్ గురించి చెప్పేటప్పుడు మా అమ్మ అమ్మారేమా మేరేమా బచ్పన్ మే ముజే బహుత్ ఇలాంటి థీ. నాకు బాగా తినిపించేది బచ్పన్ మే, బచ్పన్ బుడాపన్ ఇలాంటివన్నీ వచ్చేది భావ. ఓకే చిల్డ్రన్ సో వన్స్ వి సీ ఎగ్జాంపుల్ ఉదాహరణ. ఓకే హిందీలోనే మనం రాసుకున్నాం మనం ఉదాహరణ నేమ్. ఓకే చిల్డ్రన్ రామ్ అనిత. ఓకే పుస్తక్ పుస్తక్. ఓకే ఖమ్మం. ఓకే చిల్డ్రన్ బచ్పన్. ఎస్ చిల్డ్రన్ దీస్ టు కమింగ్ అండర్ నేమ్ అంటే వ్యక్తి కా నామ్. కిసీ వ్యక్తి ఏ ఓ వ్యక్తి పక్షిన జన్య లేదు ఏదైనా పర్వాలేదు లేకుంటే ఒక బర్డ్ నేమ్ అవి కూడా ఒక వ్యక్తి నుంచి కూడా మనకి ఇంకానే కాదు బర్డ్స్ నేమ్స్ ఇవన్నీ కూడా మనకి వీటి కిందనే వస్తాయి. అండ్ నెక్స్ట్ నేమ్ కింద అవి నథింగ్ బట్ నేమ్ వ్యక్తి కా నామ్. పుస్తక్ దిస్ ఈస్ థింగ్. ఓకే చిల్డ్రన్ ఖమ్మం ఇట్ ఈస్ ప్లేస్ స్థాన్. స్థాన్ ఏమనే ప్లేస్ వాట్ ఎవర్ ద ప్లేస్ ఇట్ మే బి లైక్ ఖమ్మం వాట్ విలేజ్ ఆల్సో. సో విలేజ్ నేమ్ ఆర్ సిటీ నేమ్ వాట్ ఎవర్ ఖమ్మం ఆర్ ఆర్ యుఎస్. అండ్ నెక్స్ట్ బచ్పన్ ఇప్పుడే నేను చెప్పాను కదా భావ అంటే బచ్పన్ బుడాపన్ చోట ఇలాంటివన్నీ మనకి సంజ్ఞ నేమ్కి వస్తాయి. ఇది వ్యక్తి వస్తు స్థాన్ అథవా ఆర్ అంట అథవాకి ఆర్ మీనింగ్ ఏంటి ఆర్ లేక ఇది అని భావో ప్రకట్ కర్నే వాలే శబ్దుకో సంజ్ఞ కహతే హై. కిసీ వ్యక్తి వస్తు స్థాన్ అథవా మరియు అండ్ భావతో ప్రకట్ కర్నే వాలే శబ్దుకో సంజ్ఞ కహతే హై. ఎస్ చిల్డ్రన్ వన్స్ యు సీ యు ఆబ్జర్వ్ హియర్ వి హావ్ ఆధాక్షర్ ఇన్ దిస్ వర్డ్. మళ్ళీ అది రికాల్ చేస్తాను టీచర్ అంటే మనం ఏ పదం రాయాలన్నా దానికి రిలేటెడ్ గా మాత్రమే ఐదర్ కంపల్సరీ ఆధాక్షర్ ఇది యూజ్ అవుతుంది అది డిపెండ్స్ వర్డ్. ఓకే చిల్డ్రన్ సో ఈ వర్డ్ లో ఆధాక్షర్ ఇక్కడైతే జస్ట్ జనరల్ యూస్ ఇంటి మాత్రం ఇంటి మాత్రం. బట్ హియర్ వ్యక్తి వ్యక్తిలో మనం టూ ఆధాక్షర్ యూజ్ చేసాం. ఏంటని ఫస్ట్ది వాక్య ఆధాక్షర్ దిస్ ఈస్ ద వాక్య ఆధాక్షర్. అండ్ నెక్స్ట్ ఇస్ క కర్తి ఆధాక్షర్ వ్యక్తి వాక్య వ్యక్తి తి తి కాబట్టి వద్దు ఎస్ సో మరి అలా రాసినప్పుడు మనం క ఆధాక్షర్ యూజ్ చేస్తాం. అలాగే వ్యక్తి వస్తు వస్తు హియర్ ఎస్ సా కి ఆధాక్షర్ స స టు స్టు కాకి ఊటి మాత్రం వస్తు స్థాన
Tan. Yes. Sir. Sa are captured. We are using here. Yes. Akimata. Tan. Ajma. How was pregnant? Tanne wale. Shabd. Ikkada kuda oka akshara undi chudalam. Yes. Shabd. B. B. Yada chem. B. B. Yada chem. Ko. Sanna. Tebe. Yes. Isi vyakti. Vastu. Sthan. Ajma. Bhav ko. Present. Tanne wale. Shabd ko. Sanna. Kehte hain. Kisi vyakti jini ne piercing or music na yes the same as hindi lo kuda same na so aa sentence ni ela ayyadu maatrame meeku ikkada meeku nechukunte padatadu kada already you have I have like things so you have idea in telugu and english the same as in hindi vyakti kisi vyakti vastu sthan athva bhav ko prakat karne wale shabd ko संज्ञा कहते हैं ओके चिल्ड्रन सो उदाहरण क्या है ये आपके पहले आप ही लिख सकते हो जैसे अनीता ओके आई हैव रिटन दीस टू नेम्स यू कैन राइट योर नेम आइदर अ स्कूल नेम व्हाटएवर एंड नेक्स्ट पुस्तक पुस्तक को या मेज फैन पंखा ओके सो फैन के माने पंखा इवन इफ यू राइट पुस्तक के राइट में यू कैन यूज वन मोर एग्जांपल Khamma, it is the city place. Okay, children. Khamma, Kazipeta, Varangal, Hyderabad, whatever. And next, Bachpan. Already I said, yes, Bachpan, Gulabpan. My Vandi Vandi, how gay. And then our time to use this sentence number dependent. Suppose, in an example, we need to pass this sentence. Examples. Raju khel raha hai Raju khel raha hai yahan par sanya kya hai khela raha na khaya Raju yes Raju why yes it is indicating the name okay Raju khel raha hai Raju खेल रहा है राजू क्या है राजू व्यक्ति का नाम है क्या सूचना करती है यहाँ पर व्यक्ति का नाम आओ सरिता बाजार जा रही है सरिता बाजार जा रही है यह संज्ञा क्या है बाजार है सरिता है या जा रही है किस पर की संज्ञा है यस सरिता वही व्यक्ति का नाम है ओके चिल्ड्रन एंड नेक्स्ट మేజ్ మీరు ఈ వర్డ్ చూసి నేను రాసుకున్నప్పుడైతే చదువుకోవడం వస్తే ఈజీగా అవుతుందా ఎందుకంటే ఫస్ట్ మీరు అందుకే నేను చెప్పేది ఏమంటే మీకు మళ్ళీ ఏం చెప్తున్నా అంటే లెటర్ లెటర్ ఏమాత్రం ఉంది ఆదాక్షర ఏముందా ఇలాంటి మీరు సెర్చ్ చేసుకుంటే ముందే ఇవన్నీ వచ్చి ఉంటే మీరు చూడగానే చదివేదా చదివేసి ఎంత ఈజీనెస్ వస్తుంది సో మీరు ఇలా చూడగానే నేను రాసుకున్నప్పుడే మీరు దాన్ని ప్రొనౌన్స్ చేసుకుంటూ రావాలి అని ఖచ్చితంగా మీకు బేసిక్స్ పర్ఫెక్ట్ గా ఉండాలి లైక్ వర్ణమాల మాత్రమే ఏ లెటర్ని ఎలా జాయిన్ చేస్తే ఏమొస్తుంది ఇలాంటివన్నీ మీకు ముందే ఈజీ అయి ఉండాలి మేజ్ పర్ పుస్తక సంజ్ఞ చీజ్ ఐ మీన్ వస్తు వస్తు మీన్స్ నథింగ్ బట్ థింగ్ ఓకే సో మేజ్ పర్ పుస్తక పుస్తక సంజ్ఞ క్యా
Yes, mage. Asal itu miliki kata jadi ada dalam bahasa mage. Table, good. Pad, on. Pustak, pustak yang mana? Book, good. Hai, okay. Mage, pad, pustak. Mage yang mana? Table, table. Bastu ke andar aa jayega. Yeah, yes. Mage, pustak. ये जो संज्ञा के अंदर आ जाएगा क्यों यस मेज है वस्तु पुस्तक भी वस्तु सो टीचर इनको टू संज्ञा बोल सकते टू आ थ्री आ इनको इनको ఒకటి వర్డ్ ఉన్నా అది కాదు మనం ఫైండ్ అవుట్ అవ్వాల్సింది విచ్ వన్ ఇస్ సంజ్ఞా ఓకే చింతన ఇందులో సంజ్ఞా వర్డ్ ఏంటి అదాంటస్ సో వన్ ఆర్ టూ ఆర్ త్రీ ఇట్స్ నాట్ ఎ మ్యాటర్ ద డిపెండ్స్ ఆన్ ద సెంటెన్స్ ఇక్కడనే రాస్తాం మేజ్ వన్ పుస్తక ఔ కలం హే అంటాం ఒకవేళ సపోజ్ అలా రాసనుకోండి అంటే అక్కడ త్రీ థింగ్స్ సంజ్ఞా కిందకు వస్తుంది సో ఏది సంజ్ఞ అన్నది అంటే త్రీ వచ్చినే అందులో ఆ సెంటెన్స్ లో టూ వచ్చినాయి కాదు మనకు కావాల్సింది ఆ సెంటెన్స్ లో విచ్ వన్ ఇస్ ద నౌ విచ్ వర్డ్ ఇస్ ద నౌ అండర్లైన్ ఓకే సో అండర్లైన్ చేసిన అంటే మేజ్ మేజ్ అంటే టేబుల్ పుస్తక అంటే ఏదో బుక్ సో ఈ రెండు మనకి వస్తు కిందకు వస్తాయి అందుకే ఇప్పుడు ఇవి రెండు మనకి ఇక్కడ సంజ్ఞాలు ఇక్కడ చూడండి సరిత బాజార్ జా రహీ సరిత ఒకవేళ నేను ఈ సెంటెన్స్ లో సంజ్ఞ ఏది అన్నాను వెంటనే ఏం రాయాలి ఎస్ సరిత సరిత ఈస్ ఎస్ నౌ నెక్స్ట్ ఇంకొకటి రాస్తాను నేను మీకు కింద ఎగ్జాంపుల్ ఇస్తాను मुझे अनीता पुस्तक दे रही है सो मीको अनीता ने मुझे पुस्तक एवर सुनना है बुक का लड़का सो मम्मी ने तो अनीता ने बुक की इसको चाहिए यस की बात है सो मतलब कि द सेंटेंस इज नॉट इंपॉर्टेंट आ सेंटेंस आ मीनिंगफुल सेंटेंस जो मतलब कावाची मेरी लड़की ने मुझको संज्ञा वर्ड्स मुझे मुझे अंदर वर्ड है मुझे चलो कदा अदर संज्ञा के अंदर आ मुझे అనసర్ ఇది వర్డ్ కాదు ఎందుకు అంటే ఇది
name the money, place the money, name the new state view. Okay, so this is not Sanya, fine. Anita, Anita is nothing but name. Pustak, again Pustak, after Malum, yeah. This is, yes. What is this thing? There, who is giving the book? Mami Pooje, Sarita, Anita Pustak, there. Fine? So, after the sentence, you want to get to Sanya and me, and then find out the name. Sanya means tells what we got. So, sentence last one is easy only understood. Can't feel just one of these sentences. And then, that's some definition which are really easy. Okay, children, think of example. व्यक्ति का नाम है राजू, ये भी
व्यक्ति का नाम है. विजयवाड़ा स्थान is the place. Okay? So मन की करने इंडिया के चक्कर में सेंटेंस लो ना एक संज्ञा इन्होंने चिंदी एक्टिव वर्ड से संज्ञा होने वक्ते होना नहीं हो तो डिपेंड्स सेंटेंस. Okay? So आप सेंटेंस में अंदर संज्ञा होना इनका वेरी ग्राम का संबंधित जो देव अटारी ना अधिक है. So इनको प्रेजेंट मान संज्ञा को इन्स्� So, what are sanya words in this sentence? Yes, Ram. Yes, Ram. Next, Raju. Because these two are coming under name. I mean, vyakti ka naam hai. Vijayawada. Vijayawada is nothing but place. Yes, you know. I hope so you understood now. Kisi vyakti, vastu, sthan, athva, bhav ko प्रकट करने वाले शब्द को संज्ञा कहते हैं. यू प्लीज सी विद मी चिल्ड्रन. किसी व्यक्ति वस्तु स्थान अथवा इन चार लेटर अंतिम में एक करना चाहिए. अरे आप इन लेटर के मोटा अच्छे सुना और बोल देते हैं मोटा. अरे ये लेटर और तुम अच्छे पहनो యా అవుతుంది అందుకే ఇక్కడ మనకి నేను ముందే మీకు ఒక క్లాస్ అయినప్పుడు చెప్పాను నాన్న కొన్ని లెటర్స్ మనకి టచ్ అవుతాయి దాని మొత్తం లైక్ యా యా చ ద లెటర్ కన్ఫ్యూజ్ లో ఉంటాయి. ఏ కొంచెం మనం కన్ఫ్యూజ్ ఏ కొంచెం మనం కన్ఫ్యూజ్ అయ్యి ఆ లెటర్ మనం యాడ్ చేసేది లైన్ హౌస్ అవసరమైన చోట లైన్ పెట్టడం లేకపోతే అవసరం లేని చోట మనం లైన్ కట్ చేసినా మాకు అర్థం అవుతుంది. సపోజ్ ఇది మొత్తం నేను ఇలా కన్ఫ్యూజ్ అని అనుకోండి అందుకని
పార్వతీపురం. టీచర్ నేను ఖమ్మం రాస్తున్నారు, వరంగల్ రాస్తున్నారు, ఈజీ రాస్తున్నారు అనుకుంటున్నాను, అందుకే రాశాను పార్వతీపురం. దిస్ ఇస్ అంటే ఫ్యాన్, పంఖ అంటే ఫ్యాన్. ఇది కూడా మిషన్ తర్వాత ఎస్. ఓఖలి, ఓఖలి కదా స్పెండింగ్ విత్ మన ఇంట్లో ఉంటుంది కదా, మమ్మీ వాళ్ళు చేస్తారు కదా, ఎస్ ఓఖలి అనేది వన్ ఓఖలి మార్కింగ్. ఓకే సో వన్స్ అగైన్ చిల్డ్రన్, ఇది మీరు ఈ నేమ్స్ ని వాటిని ప్లేసెస్ ని ఇండికేట్ చేసే దాన్ని సంజ్ఞ అంటారని ఆల్రెడీ నాకు ఐడియా ఇన్ తెలుగు అండ్ ఇంగ్లీష్. సో ఇన్ హిందీ హౌ టు ప్రొనౌన్స్ దోస్ అంటే డెఫినేషన్ ఎలా ఉంటుంది మనం హిందీలో ఈరోజు ప్రాక్టీస్ చేద్దాం. సో అందుకే నేను ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు సెంటెన్స్ ఇస్తాను. ఇంకా ఈ సంజ్ఞలో మనకి త్రీ పార్ట్స్ ఉంటాయి, సో అవి మళ్ళీ రేపు క్లాస్ లో మనం నేర్చుకుంటాం, వీళ్ళని రీకాల్ చేస్తాం. సో అట్ ప్రజెంట్ వీటి గురించి మళ్ళీ ఒకసారి రీకాల్ చేద్దాం. మనం ఒక్క రోజుకి మీరు చూడగానే ఆ రామ్ బాసం చాలామైన ఓకే రామ్ మీకు అలా తెలుస్తుంది. మీకు బుక్ దగ్గర ప్రీవియస్ బుక్ ఏదన్నా ఉంటే అందులో ఉన్న సెంటెన్స్ చదువుతున్నప్పుడు ప్రతి సెంటెన్స్ లో మీకు ఎక్కడైనా ఉంటే ప్రతి సెంటెన్స్ లో ఉన్న వస్తువు కానీ స్థాని కానీ అదే నేమ్ కానీ అలాంటి వాటిని మీరు ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేసుకుని ఓకే ఇది సంజ్ఞ అని ఒకసారి మీరు రికాల్ చేస్తాను. మీ దగ్గర ఉన్న ప్రీవియస్ బుక్స్ ఏమైనా ఉంటే ఫైన్, వస్తు, స్థాన్ అథవా భావ కో ప్రకట్ కర్నే వాలే శబ్ద కో సంజ్ఞ కేతే హై. కిసీ వ్యక్తి వస్తు స్థాన్ అథవా భావ కో ప్రకట్ కర్నే వాలే శబ్ద కో సంజ్ఞ కేతే హై. ఎస్ చిల్డ్రన్, వ్యాకరణ కే అందర్ పహలా పార్ట్ హై సంజ్ఞ. ఓకే గ్రామర్ లో ఫస్ట్ మనం ఇప్పుడు ఫస్ట్ ప్రజెంట్ చేసేది ఏంటి, సంజ్ఞ. సంజ్ఞ మీన్స్ నౌన్. నౌన్ కే మానే సెంటెన్స్ కానీ దాని అర్థం ఇలా ఉంటుందని హిందీలో డెఫినేషన్ మనం ఇప్పుడు నేర్చుకుంటాం. ఫైన్ చిల్డ్రన్, ఓకే కిసీ వ్యక్తి వస్తు స్థాన్ అథవా భావ కో ప్రకట్ కర్నే వాలే శబ్ద కో సంజ్ఞ కేతే హై. ఓకే చిల్డ్రన్, సో ఇక్కడ నేను మీరు వేదం పార్వతీపురం అండ్ ఐ రిటర్న్ సమ్ నేమ్స్. You can choose some more names from your book. Either you can check out the previous book in the example of the noun words. And then sanya words. We underline this one. Okay, these are sanya. We will tell you the English to tell you already. You have idea about so. So, by later, we will tell you the English to tell you the English to tell you the same as the language to tell you. But the definitions of it as the language it should be. So, you want to hear the definition we practice change as well as underline the noun words if you have the previous books of our Hindi, not other books. Hindi lo matrame endukante mana ee sentence chadavalante English lo easy ga telugu lo ala chadavachu, but book lo mana Hindi lo mana chadukoni okay mana Hindi book lo noun words underline chesthe yes we can get some more ideas about our subject. Hope so you are doing that children. So ee oka practice cheyandi, next class lo malli din gurinchi malli oka sari recall chestunnam and ee video lo inka koncham ఇంకా కొంచెం డీప్ గా వెళ్దాం ఈ సబ్జెక్ట్ అంటే సంజ్ఞకి ఇంకా ఏముంటుంది ఇంకా అందులో ఉన్న పార్ట్స్ ఏంటి ఒకసారి మళ్ళీ రికాల్ చేస్తాం. ఓకే చిల్డ్రన్, హోప్ యు ఆర్ డూయింగ్ బెస్ట్ అండ్ ఐ హోప్ సో ఎవ్రీవన్ సేఫ్. బై చిల్డ్రన్.